ప్రఖ్యాత కవి కథ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. కొత్త కాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సాహిత్యలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఖ్యాత సాహితీవేత్త కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో పరమపదించారు. ఈ ఉదయం 8:20 తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన ఆయన పూర్తి పేరు కాళీపట్నం వెంకట సూర్య రామ సుబ్రహ్మణ్యేశ్వరరావు. కారా మాస్టారిగా ప్రఖ్యాతి పొందిన ఆయన విశాఖ సెయింట్ ఆంటోనీ హైస్కూల్లో చాలా ఏళ్లపాటు టీచర్గా పనిచేసి 1979లో పదవీ విరమణ చేశారు. ఆయన మొదటి లఘు కథ చిత్రగుప్త పోస్ట్ కార్డ్పై రాయడం విశేషం. ఎన్నో రచనలు చేసిన ఆయన ఒకానొక సమయంలో తన రచనలతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే 1955లో రచనలు ఆపేశారు. 8 ఏళ్ల విరామం తర్వాత 1963లో తీర్పుతో మళ్లీ రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1960 దశకం చివరిలో ఆయన అనేక రచనలు చేశారు. మహదాశీర్వచనము, వీరుడు మహావీరుడు, ఆదివారం, హింస, నో రూమ్, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, సావు, జీవనధార, కుట్ర సహా అనేక రచనలతో దూకుడు ప్రదర్శించారు. తొలినాళ్లలో వరుసగా కథలుగా రాసిన కారా మాస్టారు ఆ తర్వాత 7 ఏళ్లకి ఒక ట్రెండింట్తో సరిపెట్టారు. ఆయన రచనలు ఇంగ్లీష్, రష్యన్ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కారా మాస్టారి రచనలు ఎక్కువగా సామాన్య మధ్యతరగతి జీవితాల విజయాల్ని ప్రతిబింబిస్తాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై విశ్లేషించడంలోనూ ఆయన దిట్ట. విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగానూ వ్యవహరించారు. పంతొమ్మిది కారా మాస్టర్ శ్రీకాకుళంలో కథా నిలయం ప్రారంభించారు. ఈ నిలయం యువతకు గ్రంథాలయంగా, పరిశోధనా కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇందులో వారపత్రికలు, మాసపత్రికలు, తెలుగు మ్యాగజైన్స్ కలిపి 5,000కు పైగానే ఉంటాయి. గత 15 ఏళ్లుగా రచనలు తగ్గించిన కారా మాస్టారు ఇతర రచయితల లఘు కథల ముద్రణలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కారా మాస్టారు రాసిన యజ్ఞం 9 కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కింది. రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు ఆయన నివారించాయి. 1993లో అమెరికాలో జరిగిన తానా తెలుగు మహాసభలకు మాస్టారు అతిథిగా హాజరయ్యారు. కారా మాస్టారి రచనల స్ఫూర్తితోనే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచనా వ్యాసంగం ప్రారంభమైంది. కారా మాస్టారిని యండమూరి తన గురువుగా భావిస్తారు.